అండ్ దట్స్ వెరీ రాంగ్ జీవితా గారు ఐ హ్యావ్ ఇమెన్స్ రెస్పెక్ట్ టువర్డ్స్ యూ మీరు కూడా ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడుతున్నారు మీరు కూడా ఏంటండి మోహన్ బాబు గారు ఫోన్ చేశారు విష్ణు ఫోన్ చేశారు అని మీరు ఎవరైనా ఓట్లు వేయకండి మీరు వారు మీకు ఓటుకి రాకండి అది అఫెన్స్ ఓటుకి రావద్దు అని చెప్పేది ఒక అఫెన్స్ అది ఎలా చెప్తారు మీరు ఓటుకి రావద్దని మీరు నిజంగానే అడగాలనుకుంటే బహిరంగ అందరు రండి ఓటేయండి నా ప్యానల్కు ఓటేయండి అని అడగండి అంతేగాని విష్ణు గారు ఫోన్ చేశారు మోహన్ బాబు గారు ఫోన్ చేశారు అందుకు మీరు వాళ్ళ మాటకి అవును ఇండస్ట్రీలో ఎవరు మంచో చెడ్డో వాళ్ళకి తెలుసు అందుకే మీరు సెకండ్ టైం ఫోన్ చేసినప్పుడు లేదు మోహన్ బాబు గారు ఫోన్ చేశారు లేకపోతే విష్ణు ఫోన్ చేశాడు వాళ్ళకి మాట ఇచ్చాను ఎందుకు మాట అన్న పలక ఇక్కడ వస్తుందంటే ఇది ఒక కుటుంబం బయట ఎలక్షన్లో అయితే మేము మాట ఇచ్చాం మేము వేస్తాం అని అనరు ఎవడు క్లారిటీ ఎవడు మంచోడు వాళ్ళు చూసుకొని యూనో ఆల్ ప్యానల్స్ చూసుకొని వేస్తారు వాళ్ళు ఇక్కడ ఒక ఫ్యామిలీ మా అసోసియేషన్ ఒక ఫ్యామిలీ ఇక్కడ వాళ్ళు చూసి పలాని వాళ్ళని నమ్మచ్చు నమ్మలేమని వేస్తారు ఏంటా మాటలేంటండి వేయద్దు అని చెప్తారు మీరు అంత బహిరంగంగా చెప్తారు మీరు ఓటు వేయద్దు వీళ్ళకి వేయద్దు వీళ్ళ ఏ నాలుగు రోజుల ముందు రాజశేఖర్ గారు వచ్చి నాన్నగారిని కలిసినప్పుడు ఏమైంది నాలుగు రోజుల ముందు రాజశేఖర్ గారు వచ్చి నాన్నగారు అసలే కొట్టుకుచేస్తున్నారు లోపల లోపల వాళ్ళే ఓడిపోతున్నామని మళ్ళీ మనం ఎందుకు లేదు నాలుగు రోజుల ముందు రాజశేఖర్ గారు వచ్చి నాన్నగారితో ఏం మాట్లాడారో రాజశేఖర్ గారిని అడగండి ఐ నాట్ సే అలాగున్నప్పుడు ఎలా చేస్తారు మీరు ఇవన్నీ ఎలా మాట్లాడతారు తప్పు కదా ఉమ్మడిగా ఉన్న కుటుంబాన్ని మీరు ఎందుకు ఎందుకు వై యూ ట్రైంగ్ టు డివైడ్ అస్ అంత గట్టి గట్టిగా పెద్దవాళ్ళు పేరు చెప్పాల్సిన అవసరం ఏంటి తప్పేం చేశారు వాళ్ళు ఏదన్నా తప్పు జరిగితే మన కుటుంబంలో మనం నాలుగు కోట్ల మంచి మాట్లాడుకోవాలి వచ్చి మీడియా ముందు అరుస్తారేంటి నేను ఈరోజు మీడియా ముందు రాకపోతే నీ తప్పు చేశానని అనుకుంటారు అందరూ దట్ ఈస్ రాంగ్